హై గైస్ వెల్కమ్ టు వన్ అకాడమీ ఈరోజు టాపిక్ వచ్చేసరికి జూన్లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఏంటి తెలంగాణ ఉద్యమ చరిత్రలో నైన్టీన్ సిక్స్టీ నైన్ అడ్యుటేషన్లో జూన్లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఏంటి అనే ఒక అంశాన్ని కూడా మనం పరిశీలించుకున్నట్టయితే జూన్ నెలలో మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే నైన్టీన్ సిక్స్టీ నైన్ జూన్ ఫస్ట్ రోజున ఎప్పుడండి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జూన్ ఒకటో తేదీన కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఎవరండి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఇక్కడ మీ పక్కన ఇమేజ్లో ఉన్నట్టు చూడండి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు దేన్ని స్థాపించి సార్ అంటే టీపీసీసీని స్థాపించిండు సార్ టీపీసీసీ అంటే ఏంటంటే తెలంగాణ ప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఏంటండి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీని స్థాపించిండు ఎవరి అధ్యక్షతన కొండా లక్ష్మణ్ బాపూజీ గారు అధ్యక్షతన సార్ అదేవిధంగా ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ సమితి ఏ రోజు స్థాపించిండు మార్చ్ ట్వంటీ నైన్త్ రోజున తెలంగాణ కాంగ్రెస్ సమితిని స్థాపించిండు తెలంగాణ కాంగ్రెస్ సమితిని ఎందుకోసం స్థాపించిండు ఏదైతే హిదాయతుల్లా ధర్మాసనం నైన్టీన్ సిక్స్టీ నైన్ మార్చ్ ట్వంటీ ఎయిట్ రోజున హిదాయతుల్లా జడ్జ్మెంట్ ముల్కి అనేది అన్కాన్స్టిట్యూషన్ అని చెప్పినాక వెంటనే తన యొక్క మంత్రి పదవికి రాజీనామా చేసి దేని దేన్ని స్థాపించడు తెలంగాణ కాంగ్రెస్ సమితిని మార్చిలో స్థాపించాడు మరి అదేవిధంగా మరి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యతిరేక నిర్ణయాలను తీసుకుంటుంది తెలంగాణ పైన ఏ విధమంటే స్పష్టమైనటువంటి నిర్ణయాలను తీసుకోవట్లేదు అనే ఉద్దేశంతో ఏం చేసింది సార్ అంటే తెలంగాణ మరి జెంటిల్మెన్ అగ్రిమెంట్ ప్రకారం అకార్డింగ్ టు జెంటిల్మెన్ అగ్రిమెంట్ ఫోర్టీన్త్ పాయింట్ టెన్త్ అక్కడ మనకు తెలంగాణకు ప్రత్యేక పీసీసీ ఉండాలని చెప్పుకున్నామా చెప్పుకున్నారా మరి ఏమైంది ఆ యొక్క పీసీసీని కూడా రద్దు చేశారు కానీ తర్వాత నైన్టీన్ సిక్స్టీ నైన్లో మరి ఎవరు సార్ స్థాపించుకున్నారు ఒక ప్రత్యేక టీపీసీసీని స్థాపించుకున్నటువంటి వ్యక్తి ఎవరు అధ్యక్షతగా ప్రకటించుకున్నారు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి అధ్యక్షతన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీని స్థాపించబడింది దీనికి మరే ఉపాధ్యక్షులు ఎవరు సార్ అంటే మనకు రాజమల్లు గారు అదేవిధంగా సంఘం లక్ష్మీబాయ్ గారు ఎవరు రాజమల్లు గారు సంఘం లక్ష్మీబాయ్ గారు ఉపాధ్యక్షులుగా ఉన్నారు సరే మరి వీళ్ళే వీళ్ళే డిక్లేర్ చేసుకున్నారు మరి ఏదైనా సరే ఒక టీపీసీసీని డిక్లేర్ చేయాలంటే ఒక టీపీసీసీని డిక్లేర్ చేయాలంటే ఎవరి యొక్క ఆమోదం కంపల్సరీ ఉండాలి ఎవరి యొక్క ఆమోదం కంపల్సరీ ఉండాలి ఏఐసిసి ఆమోదం ఉండాలి ఏఐసిసి అంటే ఏంటి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మరి నా ఇచ్చే నేను నేను ఒక కాంగ్రెస్ మరి ఈరోజు క్లాస్లో సురేష్ కుమార్ ఉన్న నేను అవునా మరి నేను కూడా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పెట్టుకొని నన్ను నేను అధ్యక్షునిగా ప్రకటించుకుంటే సరిపోతుందా మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను నిర్ణయాలు తీసుకోవచ్చా తీసుకోవచ్చా అట్లా ఉండదు ఏదైనా సరే ఒక టీపీసీసీకి దేని యొక్క గుర్తింపు ఉండాలి ఏఐసిసి గుర్తింపు ఉండాలి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ గుర్తింపు ఉండాలి మరి కొండా లక్ష్మణ్ బాపూజీ స్థాపించినటువంటి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి గుర్తింపు ఉందా ఏఐసిసి గుర్తింపు లభించిందా సార్ అంటే ఏఐసిసి గుర్తింపు లభించలేదు సో ఈ యొక్క టీపీసీసీ అనేది కంటిన్యూ అవుతుందా కంటిన్యూ అవ్వదు మరి అదేవిధంగా మనకు జూన్ రెండవ తేదీన జూన్ రెండవ తేదీన మనకు జరిగినటువంటి ఇన్సిడెంట్స్ మరి ప్రధానంగా ప్రీవియస్ క్లాస్లో చెప్పుకోవడం జరిగింది మనకు ఏ జైల్లో ఉన్నటువంటి తెలంగాణ ఖైదీలపైన దాడి జరిగిందని చెప్పుకోవడం జరిగింది చంచల్గూడ జైల్లో ఏ జైలు చంచల్గూడ జైల్లో జరిగినటువంటి ఖైదీలపైన జరిగినటువంటి దాడులను మనం క్లియర్గా చెప్పుకోవడం జరిగింది మన యొక్క దాడులో యాభై మంది దాకా తెలంగాణ ఖైదీలు గాయపడ్డారని చెప్పుకున్నాం అవునా కాదా ఎస్ మరి అలాంటి సందర్భంలో మరి యొక్క తెలంగాణ పైన జరిగినటువంటి దాడులను నిరసిస్తూ జూన్ టూను ఏంటి సార్ ఇన్ ద ఇయర్ ఆఫ్ నైన్టీన్ సిక్స్టీ నైన్ జూన్ టూ వీ కండక్ట్ యాజ్ ఏ ప్రొటెస్ట్ డే ఏంటి సార్ నిరసనల దినంగా మనం జరుపుకున్నటువంటి పరిస్థితి ఏ డేగా జరుపుకోవడం జరిగింది నిరసనల దినంగా మనం జరుపుకోవడం జరిగింది ఏదే నిరసనల దినం ప్రొటెస్ట్ డేగా మనం జరుపుకున్నటువంటి పరిస్థితి మరి ఒక నిరసన దినానికి పిలుపునిచ్చినటువంటి సందర్భంలో మరి హైదరాబాద్లో ఏదైనా సరే ఒక లా అండ్ ఆర్డర్ ఇష్యూ తీసుకొని రావాలని అంటే ఏంటి సార్ శాంతి భద్రతల సమస్య తీసుకొని రావాలి ఎందుకు శాంతి భద్రతల సమస్య తీసుకొని రావాలని అప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం భావించింది లా అండ్ ఆర్డర్ ఇష్యూ తీసుకొని రావాలని ఎందుకోసం అంటే ఇక్కడ శాంతి భద్రతలు విఘాతం కలిగిందనే ఉద్దేశంతో సెంట్రల్ ఫోర్స్ను దించుకోవచ్చు సెంట్రల్ ఫోర్స్ను దించుకోవచ్చు వాళ్ళు చెప్పిన విధంగా పోలీసులతోటి అనేకమైనటువంటి ఇబ్బందులు గురి ఉద్యమకారులపైన అని ఎవరిపైన ఇబ్బందులు గురి చేయడానికి ఉద్యమకారులపైన ఇబ్బందులు గురి గురిచేయాలని ఉద్దేశంతో లాండ్ ఆర్డర్ ఇష్యూ తేవాలనే ఉద్దేశంతో అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి తన యొక్క వ్యక్తిగత అనుచర గణంతో తన యొక్క ప్రైవేటు గూండాలు కర్నూలు ఎక్కడ సార్ కర్నూలు ప్రాంతం నుంచి గుంటూరు ప్రాంతం నుంచి కృష్ణా ప్రాంతం నుంచి అనేకమైనటువంటి గూండాలను తీసుకొచ్చి హైదరాబాద్ వీధుల్లో వదిలేసిరు హైదరాబాద్ వీధుల్లో వదిలేసారు వాళ్ళు ఎక్కడెవరి కనిపిస్తారు వాళ్ళను దాడి చేస్తున్నారు వాళ్ళపైన దాడి చేస్తున్నటువంటి పరిస్థితి అలా అనేకమైనటువంటి ఇన్సిడెంట్ జరుగుతున్నాయి అవసరమైతే చంపేసేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి ఉద్యమకారులపైన ఎక్కడైనా సరే తెలంగాణలో హైదరాబాద్లో జై తెలంగాణ అంటే ఏం చేస్తున్నారు సార్ ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చినటువంటి గూండాలు రౌడీలు మరి ఇదంతా ప్రభుత్వానికి తెలియదా అంటే ఇండైరెక్ట్గా మనకు అప్పుడున్నటువంటి సమైక్య ప్రభుత్వమే కొనసాగింపు చేస్తుంది అలాంటి అంశాలన్నింటినీ మరి అలాంటి సందర్భంలో హైదరాబాద్లో లాండ్ ఆర్డర్ ఇష్యూ తీసుకొని రావాలని అనేకం లాండ్ ఆర్డర్ సమస్య తీసుకొని రావడం కోసం అనేకమైన కారణాలు జరిగినాయి మరి అలాంటి సందర్భంలోనే ఆ యొక్క గూండాలు ఏం చేశారు సార్ మరి యొక్క హైదరాబాద్ వీధుల్లో తిరుగుతూ తెలంగాణ ఉద్యమకారుడైనటువంటి ఎవరు సార్ ప్రేమ్ కిషోర్ ఎవరు ప్రేమ్ కిషోర్ ఈ యొక్క తెలంగాణ ఉద్యమకారుడు రోడ్డు మీద ఉన్నందుకు ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చినటువంటి గూండాలు అతన్ని కత్తులతో పొడిచి చంపేశారు అంటే అతను ఇంకా రోడ్డు మీకు ఎక్కలేదు జై తెలంగాణ అనలేదు ఏ ప్రొటెస్ట్ చేయట్లేదు జస్ట్ అక్కడ నిల్చున్నాడు తెలంగాణ యాక్టివిస్టు తెలంగాణ ఉద్యమకారుడు ఏం పేరు ప్రేమ్ కిషోర్ గారు మరి ప్రేమ్ కిషోర్ గారు రోడ్డు మీద ఉన్నందుకు ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చినటువంటి గూండాలు ఏం చేస్తారంటే చంపేసినటువంటి పరిస్థితి ఏదైతే ఆ జైల్లో తెలంగాణ ఖైదీలపైన జరిగినటువంటి దాడిని నిరసిస్తూ మనం నిరసన దినం జరుపుకుందాం అనుకున్నామో ఆ రోజున కూడా ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చినటువంటి గూండాల చేతిలో తెలంగాణ ప్రాంతంలో అనేక మంది కూడా చనిపోయినటువంటి పరిస్థితి వాళ్ళ ఆగడాలకు అర్థం అదుపు లేదు మరి ఇంత జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తారు సార్ అంటే ఎవరి నుంచి మద్దతు ఉంది వాళ్లకు సాక్షాత్తు ఏంటి సార్ ఇండైరెక్ట్ ఎవరి నుంచి మద్దతు ఉంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి మద్దతు ఉన్నటువంటి పరిస్థితి మరి అలాంటి సందర్భంలో అలాంటి సందర్భంలో మరి పోలీసులు ఏం చేస్తారు సార్ ఏమీ చేయనటువంటి పరిస్థితి కానీ మనం ఒక గొప్పనే ఉద్యమకారుని కోల్పోయినాం ప్రేమ్ కిషోర్ను కోల్పోయినటువంటి పరిస్థితి మరి అదే విధంగా మరి ఇతను ప్రేమ్ కిషోర్ చనిపోయిన తర్వాత రోజున మరి ఇవన్నీ ఇన్సిడెంట్లు చూస్తూ జూన్ థర్డ్ రోజున మనకు తెలంగాణ ప్రజాసమితి ఎవరండి తెలంగాణ ప్రజాసమితి దేనికి పిలుపునిచ్చింది తెలంగాణ బంద్కు పిలుపునిచ్చింది దేనికి బంద్ దేనికి పిలుపునిచ్చింది తెలంగాణ బంద్కు పిలుపునిచ్చింది మరి తెలంగాణ బంద్కు పిలుపునిస్తే ఈ యొక్క బంద్ను అప్పటికే లాండర్ ఇష్యూ ఏర్పడింది రాష్ట్రంలో ఏమైంది సార్ జూన్ మూడవ తేదీన తెలంగాణ ప్రజా సమితి ఆధ్వర్యంలో ఎంత దేనికి పిలుపునివ్వడం జరిగింది సార్ తెలంగాణ బంద్కు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి మరి తెలంగాణ బంద్కు పిలుపునిచ్చినటువంటి సందర్భంలో ఏం జరిగింది సార్ అప్పటికే జూన్ రెండు నిరసనల దినం ప్రొటెస్ట్ డే జూన్ రెండు అనేది మరి ఆ రోజున అదేవిధంగా జూన్ మూడున జరిగినటువంటి హింసాత్మకమైన సంఘటనలు మొత్తంగా చూసుకున్నట్టయితే మొత్తంగా చూసుకున్నట్టయితే పోలీసుల కాల్పులు ఎక్కడ చూసినా పోలీసుల కాల్పులు జరిగినటువంటి పరిస్థితి కేవలం జూన్ రెండు జూన్ మూడు కేవలం ఈ యొక్క రెండు రోజుల్లోనే ప్రభుత్వ లెక్కల ప్రకారం ఆరుగురు చనిపోయినటువంటి పరిస్థితి ప్రభుత్వ లెక్కల ప్రకారం జూన్ రెండు అండ్ జూన్ మూడు ఎంతమంది చచ్చిపోయి సార్ ఆరుగురు తెలంగాణ యాక్టివిస్టు చనిపోయినటువంటి పరిస్థితి కానీ తెలంగాణ ప్రజాసమితి లెక్కల ప్రకారం తెలంగాణ ప్రజాసమితి లెక్కల ప్రకారం ఈ రెండు రోజుల్లో నలభై మంది చనిపోయారు సార్ తెలంగాణ ప్రజాసమితి తెలంగాణ ఉద్యమకారుల యొక్క లెక్కల ప్రకారం ఎంతమంది చనిపోయారు సార్ ప్రభుత్వం కేవలం ఆరుగురు చనిపోయారని చెప్తుంది కానీ తెలంగాణ ప్రజాసమితి ఏం చెప్తుంది నలభై మంది చనిపోయారని అని చెప్తుంది ఎంతమంది సార్ ఫార్టీ మెంబర్స్ చనిపోయారని తెలంగాణ ప్రజాసమితి చెప్తున్నటువంటి పరిస్థితి మరి అలాంటి సందర్భంలో చూడండి ఇక్కడ నలభై మంది ముందు రోజు ఏ రోజున ఏ రోజు చనిపోయిన నలభై మంది జూన్ సెకండ్ థర్డ్ ఈ రెండే రోజులలో నలభై మంది చనిపోయినటువంటి పరిస్థితి మరి అదేవిధంగా జూన్ ఫోర్త్ ఏంటి సార్ జూన్ ఫోర్త్ రోజున కూడా మనకు ఎనిమిది మంది ప్రజలు కూడా ఏంటి సార్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలుపుతున్నటువంటి తె రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలుపుతున్నటువంటి తెలంగాణ ఉద్యమకారులపైన రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను సార్ల కాల్పులు జరిపినటువంటి పరిస్థితి ఏ రోజున జూన్ ఫోర్త్న జూన్ ఫోర్త్న అంటే జూన్ సెకండ్ థర్డ్ కాకుండా జూన్ ఫోర్త్న రాష్ట్ర వ్యాప్తంగా ఎంత ఎన్నిసార్ల కాల్పులు జరిపింది సార్ పదిహేను సార్లు కాల్పులు జరిపారు మరి అలా పదిహేను సార్ల కాల్పులు జరపడంతో రాష్ట్ర తెలంగాణ వ్యాప్తంగా ఎనిమిది మంది చనిపోయారు ప్రభుత్వ లెక్కల ప్రకారం కానీ తెలంగాణ ప్రజాసమితి లెక్కల ప్రకారం ఎంతమంది చచ్చిపోయారు సార్ ఇరవై మంది చచ్చిపోయారు అంటే చూడండి కేవలం జూన్ రెండు జూన్ మూడు జూన్ నాలుగు ఈ మూడు తేదీలనే సిక్స్టీ మెంబర్స్ చనిపోయినటువంటి పరిస్థితి మరి గవర్నమెంట్ రికార్డ్సా అన్అఫీషియల్గా తెలంగాణ ప్రజాసమితి అభిప్రాయం వ్యక్తం చేసిన కాడికి అరవై మంది చచ్చిపోయినటువంటి పరిస్థితి అరవై మంది చనిపోయారు కేవలం మూడు రోజులలో మరి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారా సమైక్య ప్రాంత గూండాల చేతిలో కొంతమంది చనిపోతే పోలీసు కాల్పుల్లో మరికొంతమంది చనిపోయినటువంటి పరిస్థితి ఈ విధంగా ఈ యొక్క రెండు రోజుల్లోనే ఈ యొక్క మూడు రోజుల్లోనే మనకు అరవై మంది చనిపోయినటువంటి పరిస్థితి ఈ యొక్క సమైక్య రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి మరి అదేవిధంగా ఇంత జరుగుతున్నటువంటి సందర్భంలో మరి ఏటో పోతుంది మేడం మరి రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియట్లేదు అనే ఒక సందర్భంలో మరి జూన్ నాలుగు నాడు మరి రాష్ట్రంలో జరిగినటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూని గ్రహించి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఎవరు సార్ దేశ ప్రధాని అయినటువంటి ఎవరండి దేశ ప్రధాని ఇందిరాగాంధీ నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమం తెలంగాణ ఉద్యమంలో ఏ రోజున తెలంగాణలో పర్యటించింది అని అడుగుతాడు ఏ రోజు అండి జూన్ నాలుగో నైన్టీన్ సిక్స్టీ నైన్ మరి మేడం ఏడికి వచ్చింది రాత్రి పది కొట్టంగా ఇక ఢిల్లీ నుంచి ఏకైకన బేగంపేట విమానాశ్రయం దిగింది బేగంపేట విమానాశ్రయం దిగి డైరెక్ట్ రాజ్భవన్కి పోయింది ఎక్కడికైంది సార్ రాజ్భవన్కి వెళ్ళింది మరి ఎవరికి చెప్పలే గవర్నర్కి ఇవ్వలే ముఖ్యమంత్రికి ఇవ్వలే ఇన్విటేషన్ ఎవరికి ఇవ్వలే ఎక్కడికైంది మేడం డైరెక్ట్ రాజ్భవన్కి పోయింది మరి తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఉద్యమాన్ని చూసి డైరెక్ట్గా మనకు హైదరాబాద్ వచ్చేసింది శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఏ డేట్ నాడు వచ్చింది జూన్ ఫోర్త్ నాడు హైదరాబాద్ వచ్చేసింది ఇందిరాగాంధీ మరి ఇందిరాగాంధీ డైరెక్ట్ వచ్చి డైరెక్ట్ రాజ్భవన్కి వెళ్ళింది అందరినీ ఎవరికి చెప్పలే మరి ముఖ్యమంత్రికి ఎప్పలే పార్టీ ముఖ్యమంత్రికి చెప్పలే గవర్నర్కి చెప్పలే తెలంగాణ ఉద్యమకారులకు చెప్పలే డైరెక్ట్ రాజ్భవన్కి వెళ్ళి అక్కడ అందరినీ పిలిపించుకొని మాట్లాడుతుంది మరలా మాట్లాడే సందర్భంలో తెలంగాణ ప్రాంతం నుంచి తెలంగాణ ఉద్యమకారులను కూడా పిలిపించుకొని మాట్లాడింది తెలంగాణ ఉద్యమకారులను కూడా పిలిపించుకొని మాట్లాడింది వీళ్ళతోటి మాట్లాడిన తర్వాత ముఖ్యమంత్రి అయినటువంటి కాసు బ్రహ్మానందరెడ్డితోటి పెద్ద మనిషి కాకాని వెంకటరత్నం ఇట్లా ఆంధ్ర ప్రాంతం నుంచి కొంతమందితోటి తెలంగాణ ప్రాంతం నుంచి చొక్కారావు కానీ చిన్నారెడ్డి లాంటిలా ప్రముఖులను పిలిపించుకొని మాట్లాడింది మరి ఇన్ని మాట్లాడినాక మరి మీడియా అంతా మరి మెడ వచ్చిందంటే మీడియా అంతా రాజ్భవన్ కడిగిపోయింది మీడియా అంతా రాజ్భవన్ కడిపోయింది మరి అన్ని అందరితోటి మాట్లాడింది తెలంగాణలతో మాట్లాడింది ఆంధ్ర పీపుల్తో మాట్లాడింది అంటే ప్రజలతోటి కాదు నాయకులతో మాట్లాడింది ఇట్లా మాట్లాడినటువంటి తర్వాత మరి మేడం మరి మీడియా ముందుకు వచ్చి ఏమన్నా సార్ ఇక్కడ నేను ఒక సమస్య పరిష్కారం కోసం రాలేదు ఇక్కడ నేను తెలంగాణ సమస్య పరిష్కరించడానికి రాలేదు ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులను చూసి నా ఆవేదన వ్యక్తం చేయడానికి వచ్చిన అని చెప్పింది మరి నువ్వు ఢిల్లీ నుంచి విమానం వేసుకొని మరి మాకు సొల్యూషన్ ఇస్తావు కావచ్చు అనేక మంది చచ్చిపోతున్నారు అనేక మంది చనిపోతున్నారు అయ్యా అమ్మ మరి నువ్వు మాకు రాష్ట్రం ఏర్పాటు చేస్తావు కావచ్చు మరి ఇంకేమైనా రక్షణలు ఇస్తావు కావచ్చు అని మేము అనుకుంటే ఏమన్నా సార్ ఆమె కూడా తన యొక్క ఆందోళన చెప్పడానికి వచ్చిందట ఆందోళన చెప్తలేమా మూడున్నర కోట్ల మంది తెలంగాణ ప్రజలు చెప్తున్నారు మరి మర్రి చిన్నారెడ్డి కూడా మరి మేడం తోటి అన్నాడు మేడం మీరు వచ్చిన వాళ్ళు వచ్చిర్రు ఒక్క రోజు ముందచ్చేది ఉంటే అనేక మంది ప్రాణాలు కూడా బతికే సార్ సార్ చాలామంది ప్రాణాలతోటి ఉండేవాళ్ళు మేడం మీరు వచ్చేది ఉంటే ఒక రోజు ముందు వచ్చేది ఉంటే అయిపోయింది సార్ అనేక మంది చనిపోయారు అనేక చనిపోయాక మేడం వచ్చింది మరి మేడం వచ్చి కూడా మీడియాతో ఏమన్నా సార్ మేడం వచ్చి మరి సరే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పిందా అది చెప్పాలి నాకు కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పిందా అది చెప్పాలి ఇట్లా చేయడం కరెక్ట్ కాదు రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే ఆలోచన ఉందని కూడా చెప్పాలి జస్ట్ నా నిరసన తెలియజేయడానికే వచ్చిన నా ఆందోళన వ్యక్తం చేయడానికే వచ్చిన ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులను చూసి నా ఆందోళన వ్యక్తం చేయడానికే వచ్చిన అని మేడం చెప్తుంది మరి మేడంకు ఈ ఆంధ్ర ప్రాంతం నుంచి పెద్ద మనుషులు ఉంటారు కదా నీ మనకెవరు నాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి ఏమన్నాడు సార్ మేడం అడిగిండు మేడం అడిగింది ఏందా కాసు బ్రహ్మానందరెడ్డి నీ పరిస్థితి ఏంది చెప్పు మరి రాష్ట్రంలో అంటే మేడం మేడం ఇది అంతేం పెద్ద ఇబ్బంది ఏం లేదు మేడం ఇదే ఇబ్బంది ఏం లేదు జస్ట్ ఇది ఒక లాండ్ ఆర్డర్ ఇష్యూ అని చెప్పిండు ఏ ఇష్యూ అని చెప్పిండు లా అండ్ ఆర్డర్ ఇష్యూ అని చెప్పిండు ఎవరితోటి చెప్పిండు ఇందిరమ్మ అడిగింది ఏమయ్యా కాసు బ్రహ్మానందరెడ్డి ఏంది నీ పరిస్థితి ఏంది మన రాష్ట్రంలో ఇట్లా పరిస్థితి ఉంది ఏంటంటే లేదు మేడం ఇది శాంతి భద్రతల సమస్య రెండు మూడు రోజుల్లో సెట్ అయిపోతుంది అంటాడు ఇది శాంతి భద్రతల సమస్యనా తెలంగాణ ఉద్యమం లా అండ్ ఆర్డర్ ఇష్యూ దీన్ని లాండ్ ఆర్డర్ ఇష్యూగా మార్చింది ఎవరు కర్నూలు నుంచి గుంటూరు నుంచి కృష్ణా ప్రాంతం నుంచి అనేక మంది రౌడీలను తీసుకొచ్చి హైదరాబాద్ వీధుల్లో దింపినారు కదా మరి ఆయన ఆయన అట్లంటే కాకాని వెంకటరత్నం అనే పెద్ద మనిషి ఏమంటాడు సార్ ఇది తెలంగాణ ఉద్యమం అనేది ప్రస్తుత పరిస్థితిని కొంతమంది వారి యొక్క స్వప్రయోజనాల కోసం మాత్రమే సృష్టించారు అని చెప్తాడు తెలంగాణ ఉద్యమం ఎవరి ప్రయోజనాల కోసం ఉన్నా సార్ తెలంగాణ ప్రాంత ప్రజలకు ప్రయోజనాల కోసం కాదు కాదా తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం కాదా ఏదైనా వ్యక్తి ప్రయోజనాల కోసం జరుగుతుందా ఉదయమం లేదు తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం జరుగుతుంది అవును సార్ స్వప్రయోజనమే ఎవరి ప్రయోజనం ఒక వ్యక్తి ప్రయోజనం కాదు యావత్తు తెలంగాణ ప్రజల ప్రయోజనం కోసం జరుగుతున్నటువంటి పోరాటం మరి కాకాని వెంకటరత్నం ఏమంటాడు ఇదంతా కావాలని క్రియేట్ చేస్తున్నారు ఒక వ్యక్తి తన యొక్క రాజకీయ అవకాశ రాజకీయ అవకాశాల కోసం తన యొక్క స్వప్రయోజనాల కోసం సృష్టించినటువంటి అంశము ఈ యొక్క తెలంగాణ ఉద్యమం అంటూ కాకాని వెంకటరత్నం అంటాడు ఈ మాటలన్నటి అన్నటి విన్నటువంటి ఈ మాటలు విన్నటువంటి ఇందిరమ్మనేమో అట్లన్నది ఏమన్నది నేను ఒక సమస్య ఈ సమస్య పరిష్కారానికి నేను రాలేదు సమస్య ఇప్పుడు నేను పరిష్కరించలేను ఈ సమస్యను నేను పరిష్కరించలేను కేవలం ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులను చూసి నా ఆందోళన వ్యక్తం చేయడానికి వచ్చినాను మేడం అంటుంది మరి పోతు పోతు మరి మేడం ఎందుకు వచ్చిందో తెలియదు మరి ఏమన్నది ఓ మాట అనిపోయింది ఇంకా పోకుంటా పోకుంటు ఏమన్నది సార్ ఇక ఇప్పుడు నేనైతే చచ్చిపోయినా కొన్ని రోజులలో నా హోం మంత్రి చవాన్ ను కూడా పంపిస్తా మీరు ఇంకేమన్నా ఉంటే ఆయనతోటి మాట్లాడుకోరని చెప్పింది ఇక మేడం ఎందుకు వచ్చినట్టు మరి హోంమంత్రి వస్తా అయిపోయి కదా మరి ఎవరు వస్తారని చెప్పింది రా హైదరాబాద్కు ఎవరు వస్తారని చెప్పింది మేడం పోతూ పోతూ హోంమంత్రి చవాన్ వస్తాడని చెప్పింది ఎవరు వస్తారని చెప్పింది హోం మంత్రి చవాన్ హైదరాబాద్కు వస్తారని చెప్పిండు మరి మేడం నాలుగో తారీఖు వచ్చింది వచ్చింది అదే రోజు వెళ్ళిపోయింది నైట్ మరి జూన్ ఏడవ తేదీన మరి మేడం ఇచ్చినటువంటి మాట ప్రకారం ఎవరు సార్ నాటి కేంద్ర హోంమంత్రి అయినటువంటి చవాన్ ఎక్కడికి వచ్చింది సార్ హైదరాబాద్ ప్రాంతానికి వచ్చినటువంటి పరిస్థితి చవాన్ ఎక్కడ విజిట్ చేసిండు హైదరాబాద్ ప్రాంతానికి వచ్చిండు మరి హైదరాబాద్ ప్రాంతానికి వచ్చి అందరినీ కలుస్తుండు వైబీ చవాన్ ఎవరైనా సార్ అందరినీ కలుస్తున్నటువంటి పరిస్థితి అలాంటి కలిసేటువంటి సమయంలో పెద్ద మనిషి తెలంగాణ ఉద్యమాన్ని ముందుటేసుకున్నటువంటి పెద్ద మనిషి ఎవరు మర్రి చెన్నారెడ్డి ఎవరు మర్రి చెన్నారెడ్డి మర్రి చెన్నారెడ్డి మెలుసుకున్నాడు ఎవరు ఇందిరా ఇందిరాగాంధీ లేకపోతే మర్రి చె మనకు చవానా ఇందిరాగాంధీ మేడం వచ్చింది పోయింది సెవెంత్ రోజున హోంమంత్రి ఎవరొచ్చిర్రు చవాన్ వచ్చిండు అది మరి రావయ్య మర్రి చిన్నారెడ్డి ఏంది నీ పరిస్థితి ఏంది మరి ఎందుకు జరుగుతుంది తెలంగాణ ఉద్యమం మరి ఏం చేయమంటారు ఇప్పుడు అడిగితే ఏమంటాడు సార్ మర్రి చిన్నారెడ్డి అంటే అయ్యా రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు కాసు బ్రహ్మానందరెడ్డిని తొలగించి ఎవరిని తొలగించాలి ముఖ్యమంత్రి ఉన్నటువంటి కాసు బ్రహ్మానందరెడ్డిని తొలగించి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించండి అని అన్నాడు ఎవరి పాలన విధించమంటున్నాడు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన రాష్ట్రపతి పాలన విధించండి అని అన్నటువంటి పరిస్థితి మరి ఎప్పటిలోపు నీకు రాష్ట్రపతి పాలన కావాలని ఎవరన్నారు చవాన్ అన్నాడు ఇట్లా టైం చూసుకుంటా ఇగో ఇప్పుడు పది నిమిషాలు దాకా వేడవుతుంది ఏడిటి వరకు వేయండి సార్ అంటాడు ఏంటంటే సార్ టైం చూసుకుంటా ఇగో ఇప్పుడు సార్ టెన్ టు సెవెన్ అవుతుంది ఏడిటి వరకు రాష్ట్రపతి పాలన విధించండి అని చెప్తాడు అంటే పదిహేను నిమిషాలు టైం ఇచ్చిండు మర్రి చిన్నారెడ్డి అవుతుందా పాసిబుల్ అవుతుందా కాదు మరి మర్రి చెన్నారెడ్డి దగ్గర చెప్పిన మాటలు విన్నాడు ఆంధ్ర ప్రాంతం వాళ్ళతో మాట్లాడిండు తెలంగాణ ప్రాంతం వాళ్ళతో మాట్లాడిండు ఇక మీడియా ముంగడికి వచ్చిండు సార్ మీడియా ముంగడికి వచ్చి మరి వైబీ చవాన్ గారు మరి ఎందుకు వచ్చిండు మేడం వచ్చింది పోయింది మరి ఈ మీడియా ముందరికి వచ్చి ఏం చెప్పింది సార్ అంటే ఈ యొక్క సమస్య చాలా జటిలమైనటువంటి సమస్య తెలంగాణ ఇష్యూ అనేది చాలా జాగ్రత్తగా పరిష్కరించవలసినటువంటి సమస్య మరి ఇలాంటి సమస్య ఇలాంటి సమస్యను అధ్యయనం చేయాలి మరింత విస్తృతంగా అధ్యయనం చేయాలి ఇంకా తెలంగాణ ఇష్యూస్ను ఇంకా డెప్త్గా స్టడీ చేయాలి మరి ఇదంతా స్టడీ చేయాలంటే మరి నేను ఒక్కరిని తీసుకున్న నిర్ణయం కాదు నేను ఒక్కరిని తీసుకున్న నిర్ణయం కాదు యావత్తు యూనియన్ క్యాబినెట్ మొత్తం చర్చించాలి ఈ యొక్క అంశంపైన అని వెళ్ళిపోయిండు ఢిల్లీకి మరి ఎందుకు వచ్చినట్టు మరి ఏదైనా సమస్యను మరి ఇక్కడ మరి తెలంగాణ ప్రాంత ప్రజల సమస్యను మేము గ్రహించినాం ఇక్కడ జరుగుతున్నటువంటి లాండ్ ఆర్డర్ ఇష్యూని చూసినాం మరి అట్లీస్ట్ ప్రభుత్వానికి చెప్పొచ్చు కదా రాష్ట్ర ప్రభుత్వానికి ఏంది మీ పద్ధతి అని అడగొచ్చు కదా ప్రభుత్వాన్ని అడగకుండా ఏం చేస్తున్నాడు తెలంగాణ ఇష్యూ అనేది చాలా సెన్సిటివ్ ఇష్యూ అంట చాలా సెన్సిటివ్ ఇష్యూ ఈ యొక్క విషయం పైన నేను ఒక్కరినే నిర్ణయం తీసుకోలేను కేంద్ర క్యాబినెట్ కూడా చర్చించాలి యొక్క విషయం పైన అని చెప్తాడు సెంట్రల్ క్యాబినెట్ కూడా సెంట్రల్ క్యాబినెట్లో దీన్ని డిస్కస్ చేయాలి అని చెప్తాడు చెప్పి ఎడికి వెళ్ళిపోయింది సార్ ఏడికి వెళ్ళిపోయింది సార్ ఢిల్లీకి వెళ్ళిపోయిండు మేడం ఏమో నాలుగు తారీఖు వచ్చింది సార్ ఏమో ఏడు తారీఖు వచ్చిండు మరి ఏదైనా కంక్లూజన్కి వచ్చిందా అంటే ఏమీ రానటువంటి పరిస్థితి అట్లాంటి సందర్భంలో అట్లాంటి సందర్భంలో ఇంకేం జరిగింది సార్ మరి చవాణట్లా ప్రకటించగానే ఉద్యమం అంతా ఏం జరిగింది ఇక తెలంగాణ వాదులందరూ జంగు సైరన్ మోగించారు ఏంది మరి వీళ్ళు వచ్చుడేంది పోవుడేంది మరి చంపుడేది ఇట్లా అనేక మంది కూడా పోరాటం చేస్తున్నటువంటి సమయంలో మరి అదేవిధంగా ఇట్లా అంటే కాదు ఇక మరి ఆయన ఏడు తారీఖు వచ్చిండు పేండు మరి ఇట్లయితే కాదని చెప్పేసి జూన్ ఎయిత్ రోజున నైన్టీన్ సిక్స్టీ నైన్ తెలంగాణ మూమెంట్లోని జూన్ ఎయిత్ రోజున తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అందరూ కూడా నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి దేనికి పిలుపునిచ్చారు స్టార్టెడ్ స్ట్రైక్ స్టార్ట్ చేసిండు జూన్ ఎయిత్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ స్టార్టెడ్ స్ట్రైక్ ఏ రోజున జూన్ ఎయిత్ రోజున స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి ఎవరండి ఎలక్ట్రిసిటీ ఉద్యోగులు విద్యుత్ ఉద్యోగులందరూ కూడా ఇక నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు మరి వాళ్ళు నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చినటువంటి నెక్స్ట్ అప్ నెక్స్ట్ డే అయినటువంటి జూన్ టెన్త్ రోజున జూన్ టెన్త్ రోజున మరి ఎక్కడెక్కడికి వెళ్ళా బతుకొచ్చారు అందరూ మరి మా రాష్ట్రం మాకు కావాలంటే ఎవరు కూడా ఒప్పుకుంటలేరు ఏంది మరి మిమ్మల్ని మీ రోడ్లు ఊడవం మీ యొక్క ఎత్తమని జిహెచ్ఎంసీ ఎంప్లాయీస్ కూడా జిహెచ్ఎంసీ వర్కర్స్ జిహెచ్ఎంసీ సిబ్బంది అందరు కూడా ఈ యొక్క సమ్మెలో పాల్గొన్నటువంటి పరిస్థితి ఏడేటినారు సార్ జూన్ టెన్త్న వాళ్ళు సమ్మె ప్రారంభించరు మరి జిహెచ్ఎంసి సిబ్బంది సార్ అప్పుడు జిహెచ్ఎంసీ లేదు హైదరాబాద్ మున్సిపాలిటీ సిబ్బంది హైదరాబాద్ మున్సిపాలిటీ సిబ్బంది వాళ్ళు కూడా స్ట్రైక్ చేయడం ప్రారంభించారు మరి హైదరాబాద్ రోడ్లన్నీ హైదరాబాద్ రోడ్లన్నీ ఎట్లయిపోతాయి ఇక ఎక్కడ చూసినా చెత్తా చెదారం ఎక్కడ చూసినా బ్యాడ్స్మెన్లు కూడా దుర్వాసనలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి అయినా కూడా తెలంగాణ రాష్ట్రం రావాలని వాళ్ళు కూడా ఉద్యమ పందా పట్టిరు నిరస నిరవధిక సమ్మెకు కూడా జిహెచ్ మనసరి హైదరాబాద్ మున్సిపాలిటీ ఎంప్లాయీస్ కూడా పిలుపునిచ్చినటువంటి పరిస్థితి మరి ఇలాంటి సమయంలోనే ఉద్యోగ సంఘాలు ఏంటి సార్ ఉద్యోగ సంఘాలు తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్స్ అంటే ఉద్యోగ సంఘాలన్నీ కూడా జూన్ టెన్త్ నుంచి జూలై సిక్స్టీన్త్ వరకు ఏంటి సార్ జూన్ టెన్త్ నుంచి జూలై సిక్స్టీన్త్ వరకు వాళ్ళు కూడా ఒక నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు ఎన్ని రోజుల పాటు చేసిరు సార్ ముప్పై ఏడు రోజుల పాటు తెలంగాణ ఉద్యోగ సంఘాలు థర్టీ సెవెన్ డేస్ పాటు తెలంగాణ ఉద్యోగ సంఘాలనేది మనకు నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి మరి వాళ్ళు పిలుపునిచ్చిరు జూన్ సిక్స్టీన్త్ రోజున మరొక్కసారి తెలంగాణ బంద్కు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి ఏ రోజున జూన్ పదహారవ తేదీన మరొకసారి తెలంగాణ బంద్కు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి ఇట్లా అనేకమైనటువంటి బందులు ఉంటాయి కానీ మనం గుర్తుంచుకోవాల్సిన బంద్ ఏంటిది అన్నిటికన్నా ప్రధానమైన బంద్ ఏంటిది నైన్టీన్ సిక్స్టీ నైన్ తెలంగాణ అడ్యుకేషన్లో ఫస్ట్ తెలంగాణ బంద్ ఏంటిది అంటే ఏంటి గుర్తుకురావాలి మార్చు ఎప్పుడు మూడు అనేకమైన బంధులు జరిగినాయి కానీ ప్రధానంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటిది మార్చి మూడు ఫస్ట్ తెలంగాణ బంద్ అనేది గుర్తుంచుకోవాలి నైన్టీన్ సిక్స్టీ నైన్లో ఆ యొక్క పాయింట్ మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి అదేవిధంగా జూన్ సిక్స్టీన్త్ రోజున జూన్ సిక్స్టీన్త్ రోజున కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ జరుగుతుంది ఏంటి సార్ ఢిల్లీలో ఎడ జరుగుతుంది సార్ ఎడ జరుగుతుంది ఢిల్లీలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ అంటే అది ప్రభుత్వ మీటింగా ప్రైవేట్ మీటింగ అంటే ప్రభుత్వంది కాదు అది కాంగ్రెస్ పార్టీ యొక్క పార్లమెంటరీ పార్టీ మీటింగ్ మరి ఆ మీటింగ్కు అన్ని ప్రాంతాల నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎంపీలను ఇన్వైట్ చేస్తారా చేస్తారు కదా చేయాలి కదా చేస్తారు మరి కేంద్ర ప్రభుత్వం అప్పుడు కాంగ్రెస్దే ఉంది కదా మరి కాంగ్రెస్ పార్లమెంటరీ బోర్డు మీటింగ్ సమయంలో మరి ఇక్కడ ఎవరైతే తెలంగాణ ప్రాంత ఎంపీలు తెలంగాణను కోరుతున్నటువంటి ఎంపీలకు ఇన్విటేషన్ లేదు అక్కడ తెలంగాణను ఎవరైతే కోరుతున్నటువంటి ఎంపీలకు ఇన్విటేషన్ ఉందా లేదు మరి తెలంగాణ ప్రాంతం నుంచి ఎంపీలుగా గెలిచి ఆంధ్ర ప్రాంత తొత్తులుగా ఉన్నటువంటి ఇద్దరు ఎంపీలకు ఇన్విటేషన్ ఇచ్చారు అంటే తెలంగాణ ప్రాంతంలో అంతమంది ఎంపీలు ఉన్నా కూడా పార్లమెంటరీ కాంగ్రెస్ పార్టీ యొక్క పార్లమెంటరీ బోర్డు నుంచి ఇన్విటేషన్ రాలేదు ఆంధ్ర తొత్తులు అయినటువంటి ఎవరు సార్ లక్ష్మీకాంతమ్మ యశోదలకు మాత్రమే పిలుపునిచ్చారు ఎవరికి ఇచ్చారు సార్ లక్ష్మీకాంతమ్మ ఎవరు ఎంపీ అదేవిధంగా యశోద వీళ్ళు ఎవరు సార్ ఆంధ్ర ప్రాంతం తొత్తులు మరి వీళ్ళకి మాత్రమే ఇచ్చిర్రు మిగతా ఏ తెలంగాణ ప్రాంత ఎంపీకి ఇన్విటేషన్ ఇవ్వలేదు సార్ మరి ప్రభుత్వ పరమైన కార్యక్రమం మరి మీ పార్టీ కార్యక్రమం కదా మీ హైకమాండే కదా పిలవాల్సింది అయినా కూడా తెలంగాణ ప్రాంత ఎంపీలను కూడా పిలవలేదు ఏ రోజున జరిగింది కా కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ బోర్డు మీటింగ్ జూన్ సిక్స్టీన్త్ రోజున జరిగినటువంటి పరిస్థితి అదేవిధంగా జూన్ సెవెంటీన్త్ రోజున తెలంగాణ ఉద్యమంలోనే ఒక గొప్పనైన రోజు ఏంటి సార్ అంటే తెలంగాణ ఉమెన్స్ డేగా సెలబ్రేట్ చేసుకున్నాం నైన్టీన్ సిక్స్టీ నైన్ జూన్ సెవెంటీన్త్ ఏంటిది డేగా సెలబ్రేట్ చేసుకున్నాం తెలంగాణ మహిళా దినోత్సవంగా జరుపుకున్నటువంటి పరిస్థితి ఏడే తెలంగాణ మహిళా దినోత్సవం మహిళా దినోత్సవంగా మనం జరుపుకున్నటువంటి పరిస్థితి జాగ్రత్తగా గుర్తుంచుకోండి తెలంగాణ మహిళా దినోత్సవం సందర్భంగా మరి తెలంగాణ కోసం మహిళలందరూ కూడా మరి కొట్లాడుతూ రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి మరి మహిళా దినోత్సవం సందర్భంగా నిరసన తెలుపుతున్నటువంటి ప్రొటెస్ట్ తెలుపుతున్నటువంటి మేయర్ కుమోద్ నాయక్ ఎవరండి హైదరాబాద్ మేయర్ అయినటువంటి కుమద్ నాయక్ను అరెస్ట్ చేయడం జరిగింది దేశ చరిత్రలోనే దేశ చరిత్రలోనే ఎక్కడ కూడా మొట్టమొదటిసారి అరెస్ట్ అయినటువంటి మేయర్ ఎవరు సార్ అంటే కుమ్ము నాయక్ ఏ ఉద్యమంలో అరెస్ట్ అయ్యారు తెలంగాణ ఉద్యమంలో అరెస్ట్ అయ్యారు ఎవరు సార్ దేశ చరిత్రలోనే అరెస్ట్ అయినటువంటి మొట్టమొదటి మేయర్ ఎవరు పదవిలో ఉండగా అరెస్ట్ అయినటువంటి మేయర్ కుముదు నాయక్ మరి అన్నిటికీ కారణం ఏంటి సార్ తెలంగాణ ఉద్యమం మరి ఎందుకు అరెస్ట్ అయ్యారు వాళ్ళ వ్యక్తిగత వివాదాల వాళ్ళ వ్యక్తిగత వివాదాల అరెస్ట్ కావడానికి కారణం తెలంగాణ కోసం రోడ్డు మీదకి వచ్చినందుకు ఒక మేయర్ ఒక సిటీకి విశ్వనగరం అయినటువంటి హైదరాబాద్ నగరం మేయర్ను కూడా అరెస్ట్ చేసిర్రు ఎవరు సార్ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రొటెస్ట్ చేస్తున్నటువంటి నాయక్ను మరి ఆమెను ఒక్క కాదు కాదు సదాలక్ష్మి గారిని సదాలక్ష్మి గారిని అదేవిధంగా సంగం లక్ష్మీబాయి ఇట్లా అనేక మంది మహిళను కూడా అరెస్ట్ చేసిర్రు తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్న ఒక నెపంతో అనేక మందిని కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి సో జూన్ సెవెంటీన్త్ రోజున ఏ డేగా జరుపుకోవడం జరిగింది తెలంగాణ మహిళా దినోత్సవంగా జరుపుకోవడం జరిగింది ఇక్కడ అడిగేటువంటి పాయింట్ ఏంటి సార్ మేజర్గా అంటే అరెస్ట్ అయినటువంటి మేయర్ ఉమెన్ మేయర్ ఎవరంటే నాయక్ గారు మనం ఎందుకంటే ఇండియాలోనే అరెస్ట్ అయినటువంటి ఫస్ట్ మేయర్ పదవిలో ఉండంగా కాబట్టి ఈ యొక్క పాయింట్ మీరు జాగ్రత్తగా గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి ఉద్యమంలో నైన్టీన్ సిక్స్టీ నైన్ తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటిసారిగా మనకు ఒక మేయర్ కూడా అరెస్ట్ అయ్యారు నాయక్ గారు మరి విధంగా చూసుకున్నట్టయితే నైన్టీన్ సిక్స్టీ నైన్ జూన్ ట్వంటీ ఫోర్ రోజున మరి ఏదైతే అంతకుముందు ఏ జైళ్ళ కాల్పులు ఏ జైల్లో తెలంగాణ ఖైదీలపైన దాడి జరిగింది అంతకుముందు ఏ జైల్లో చెంచల్ కూడా జైల్లో జరిగింది మళ్ళీ అదేవిధంగా జూన్ ట్వంటీ ఫోర్త్ నైన్టీన్ సిక్స్టీ నైన్ రోజున ఎక్కడ సార్ ముషిరాబాద్ జైల్లో ఉన్నటువంటి తెలంగాణ సత్యాగ్రహిల పైన కూడా దాడి జరిగినటువంటి పరిస్థితి అంటే జైళ్లల్లో కూడా తెలంగాణ ప్రాంతాలకు అక్కడనేమో యాభై మంది ఇక్కడ ఏం జరిగింది సార్ ముషిరాబాద్ జైల్లో ఇక్కడ కూడా తెలంగాణ ఖైదీలపైన దాడి చేయడంతో ఈ డెబ్బై మంది ప్రిజనర్స్ ఇంజూర్ అయినటువంటి పరిస్థితి ముషిరాబాద్ జైల్లో ఇక్కడ ఉంది జూన్ ట్వంటీ ఫోర్త్ నైన్టీన్ సిక్స్టీ నైన్ మరి ఆ యొక్క ప్రాంతానికి జి వెంకటస్వామి గారు జీప్ వేసుకొని పోతే జీపును కూడా బోర్లు వేసినటువంటి పరిస్థితి జీపును కూడా మనకు బోర్లు వేసినటువంటి పరిస్థితి మరి జి వెంకటస్వామి అంటన్న మరి జి వెంకటస్వామి ప్రీవియస్ క్లాస్లో చెప్పిన ఏ సంఘాన్ని స్థాపించిండు పౌరుల సమైక్యత సంఘాన్ని స్థాపించిండు జి వెంకటస్వామి గారు మరి ఫస్ట్ దేనికి మద్దతు ఇచ్చిండు సమైక్యాంధ్రకు మద్దతిచ్చిండు సమయ కేంద్రకు మద్దతు పెద్ద మనిషి ఎన్ని ఇన్సిడెంట్లు చూసి లాస్ట్కి ఎటువైపు మళ్ళీ సార్ మళ్ళీ జై తెలంగాణ నినాదాన్ని ఎత్తుకున్నాడు జి వెంకటస్వామి అదేవిధంగా చూసుకున్నట్టయితే నైన్టీన్ సిక్స్టీ నైన్ జూన్ ఇరవై ఐదో తేదీన మరి తెలంగాణ వ్యాప్తంగా మరి ఖైదీలకు అక్కడ ఖైదీల జైల్లో ఉన్నటువంటి ఖైదీలకు రక్షణ లేదు రోడ్డు మీద నిరసన చెప్తున్నటువంటి ఉద్యమకారులకు రక్షణ లేదు మరి ఎవరిని వర్తాలను తీసుకొని వెళ్తున్నారు అరెస్ట్ చేస్తున్నారు మరి అదేవిధంగా అవసరం అంటే ఫైరింగ్లు జరుపుతున్నారు ఇలాంటి సందర్భాన్ని వ్యతిరేకిస్తూ మరి అన్ అనేక మంది తెలంగాణ ఉద్యమకారులను ఏం చేస్తున్నారు సార్ అంటే మరి నిల ప్రజలను చైతన్యపరుస్తున్న ఉద్దేశంతో క్రియాశీలకమైన నేతలందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నారు అందులో ప్రధానంగా మర్రి చెన్నారెడ్డిని కొండా లక్ష్మణ్ బాపూజీని అంజయ్యను అచ్చుతారెడ్డి నాగం కృష్ణ ఇలా అందరినీ కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి మొదలగా అనేక మందిని కూడా మనకు అరెస్ట్ చేసిరు ఎండేమ్ ఎంఎం షాహీం లాంటి నేతలు కూడా అరెస్ట్ చేసి ఎక్కడికి తరలించారు సార్ అంటే మరి తెలంగాణలో ఏ జైలున్నా కూడా మరి తెలంగాణ వాదులు వచ్చి ఆ జైలు మీద ప్రొటెస్ట్ చేస్తారు ఆ యొక్క జైలును పైన ధ్వంసం చేస్తారని భావించి రాజమండ్రి జైలుకు పంపించారు అంటే జై తెలంగాణ నినాదం ఎత్తే రాజమండ్రి జైలుకు పంపించరు తెలంగాణలోను ఉంటే అన్ని జైలులల్లో మరి అక్కడున్న చిన్న 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 స్థాయి అధికారులు మనోళ్ళు ఉంటారు మరి వాళ్ళకి కావాల్సిన ఏదో సాపర్యాలు అదో ఏదో వేస్తారని మళ్ళీ భయపడి అవునా కదా మనోళ్ళు చిన్న స్థాయి పోస్టులకే పరిమితం చేసారు మరి మా ఇంత మనోళ్ళ నుంచి ఏదైనా సహాయ సహకారాలు అంతా ఇన్ఫర్మేషన్ అందుతాయనే ఉద్దేశంతో ఏం చేసిరు సార్ వీళ్ళని ఎక్కడ జైలు పంపించారు ప్రీవియస్ ఎగ్జామ్లు అడిగిండు ఏ జైలుకు పంపించారు తెలంగాణ ఉద్యమంలో అరెస్ట్ అయినటువంటి రాజకీయ నాయకులను ఉద్యమకారులను ఏ జైలుకు పంపించారు సార్ అంటే రాజమండ్రి జైలుకు పంపించారు మరి రాజమండ్రి జైలుకు పంపిస్తే ఏం జరిగింది సార్ ఈ మనోళ్ళు పోయి సుప్రీంకోర్టులో ఎత్తే సుప్రీంకోర్టు ఆదేశాల మీదకి ఎవరిని చేసిరు సార్ విడుదల వేసిర్రు సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది ఏంది పరిస్థితి ఏంది మరి దగ్గర రాజమండ్రి జైలు వేస్తారో మీరు ఇక్కడ వాళ్ళని తీసుకుపోయి అంటే అప్పుడు మళ్ళీ వాళ్ళని రిలీజ్ చేసినటువంటి పరిస్థితి యాజ్ పై సుప్రీంకోర్ట్స్ ఆర్డర్స్ వల్ల వాళ్ళని రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఏ జైలుకు పట్టుకపోయారు రాజమండ్రి జైలు కూడా పట్టుకపోయినటువంటి పరిస్థితి మరి ఇలాంటి సమయంలోనే మరి రాష్ట్రం ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం ఉధృతంగా సాగుతుంది మరి అందరి నినాదం ఏంటిది అందరి నినాదం ఏంటి ప్రధానంగా ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి ఎవరు అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు అన్నారు కాసు బ్రహ్మానంద అని ఒక పెద్ద మనిషి ఉన్నాడా ఎస్ మరి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఒకటే నినాదం నడుస్తుంది ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి సీఎం రిజైన్ చేయాలంటున్నారు అలాంటి సమయంలోనే రాజీనామలకు తెరలే పిండు కాసు బ్రహ్మానందరెడ్డి ఆయన మంత్రివర్గంలో తెలంగాణ ప్రాంతం నుంచి ఒక పెద్ద మనిషి ఉంటాడు ఏం పేరు సార్ గురుమూర్తి అని ఒక పెద్ద మనిషి ఉంటాడు ఎవరు గురుమూర్తి అని ఒక పెద్ద మనిషి ఉంటాడు మరి ఒక గురుమూర్తి ఎవరి క్యాబినెట్లో పనిచేస్తాడు కాసు బ్రహ్మానందరెడ్డి క్యాబినెట్లో పనిచేస్తాడు ఇక మరి నేను వెళ్తాడు ఏమయ్య గురుమూర్తి ఇక నువ్వు అందుకో ఇక నేను కూడా అందుకుంటా మరి అందరం రాజీనామాలు చేసినట్టు మరి యాక్టింగ్ చేద్దాం ఏందో ఒకటి అంటాం మరి రాజీనామాలు చేస్తారు ఎవరు సార్ మొట్టమొదటిసారిగా మరి కేబీఆర్ రాజీనామా చేసినా అంటాడు మరి రాజీనామా ఎవరికి ఇచ్చిండో తెలియదు రాజీనామా ఎవరికి ఇచ్చిండో తెలియదు మరి తెలంగాణ వాదుల నుంచే కొంతమంది ముఖ్యమంత్రి వాదు ముఖ్యమంత్రి అక్కడ అనుకూల వ్యక్తులు ఉంటారు అవునా కదా ముఖ్యమంత్రి సపోర్టర్స్ ఉంటారు అందులో క్యాబినెట్లో ఉండి తెలంగాణ ప్రాంతం నుంచి ఉన్నటువంటి వ్యక్తి ఎవరు సార్ గురుమూర్తి ఇక ఆయన ముఖ్యమంత్రి వర్గమే ఆయన ఏం చేసిండు సార్ ఇక నేను రాజీనామా చేస్తాను ఫస్ట్ అని ఆయనతో ఆయన రాజీనామా చేయగానే తెలంగాణ ప్రాంత మంత్రులందరూ కూడా ప్రధానంగా మనకు ఎవలేరు సార్ ఇక గురుమూర్తి మొత్తం రాజీనామా చేసిండు గురుమూర్తి రాజీనామా చేసినాక జేవి నరసింహరావు పివి నరసింహారావు గారు శీలం సిద్ధారెడ్డి ఇబ్రాహీం అలీ అరిగే రామస్వామి వల్లూరి బసవరాజు కేవీ నారాయణ రెడ్డి వీళ్ళందరూ కూడా రాజీనామాలు చేసిర్రు ఎవరి యొక్క ప్రోద్బలంతో సార్ కేవీఆర్ నేను రాజీనామా చేసినా అనడుతో ఇక గురుమూర్తి కూడా అన్నాడు సార్ మీరు రాజీనామా చేసిర్రు నేను కూడా రాజీనామా చేస్తా అని దీని వెనక అందరి తెలంగాణ మంత్రులతో రాజీనామా చేయించండు ఎందుకంటే ఇలా కొంతమంది తెలంగాణ సపోర్టర్స్ ఉన్నాడు వాళ్ళను ఉద్యమ సమయంలో తప్పిస్తే ఉద్యమ సమయంలో తప్పిస్తే ఇంకా ప్రభుత్వం పైన వ్యతిరేక వస్తుంది కాబట్టి వాళ్ళను తొలగించాలి తొలగించాలంటే తెలంగాణ ఉద్యమం పేరు చెప్పుకొని వాళ్ళే రిజైన్ చేసేటట్టు వేయాలి అందుకోసమే గురుమూర్తిని పావుగా వాడుకున్నాడు మరి కాసు బ్రహ్మానందరెడ్డి రాజీనామా చేయలే చేసినా అన్నాడు మరి ఎక్కడ కనిపించలే ఆయనని చూసి మనోళ్ళందరూ రాజీనామా చేస్తే వీళ్ళ రాజీనామాలన్నిటిని కూడా మనకు జూలై ఫోర్టీన్త్ రోజున ఎప్పుడండి జూలై పద్నాలుగో తేదీన నాటి గవర్నర్ ఆమోదించిండు గవర్నర్ ఆమోదించినటువంటి పరిస్థితి వీళ్ళ యొక్క రాజీనామాలు కూడా గవర్నర్ ఆమోదించినట్టు తెలంగాణ ప్రాంత మంత్రులందరూ కూడా రాజీనామా చేసిరు తెలంగాణ ప్రాంత మంత్రులందరూ కూడా రాజీనామా చేసినటువంటి పరిస్థితి మరి అన్నిటికీ తెరలేపించేవాళ్ళు ఈ యొక్క రాజీనామాలు డ్రామానికి తెరలేపించేవాళ్ళు ఎవరు ముఖ్యమంత్రి మరి ఆయన చేసిండా ఆయన చేయలే మరి ఇక్కడ ఒక క్వశ్చన్ కూడా తీసుకుందాం హూ ఫౌండెడ్ ద పౌరుల సమైక్యత సంఘం పౌరుల సమైక్యత సంఘాన్ని ఎవరు స్థాపించారు క్వశ్చన్ ఒకటి చూడండి జాగ్రత్తగా పౌరుల సమైక్యతా సంఘం ఎవరు స్థాపించారు క్వశ్చన్ జాగ్రత్తతో చూడండి ఆప్షన్ ఏ స్వామి రామానంద తీర్థ ఆప్షన్ బి జి వెంకటస్వామి ఆప్షన్ సి కొండా లక్ష్మణ్ బాపుజీ ఆప్షన్ డి నన్ ఆఫ్ ది ఎబో అంటున్నాడు పౌరుల సమైక్యతా సంఘాన్ని ఎవరు స్థాపించారు జాగ్రత్తగా చూసి ఆన్సర్ చేయండి ఎంటిదండి జి వెంకటస్వామి స్థాపించిండు ఎవరు స్థాపించారు జి వెంకటస్వామి పౌరుల సమైక్యతా సంఘాన్ని స్థాపించిండు మరి అదే విధంగా మరి పౌరుల సమైక్యతా సంఘాన్ని స్థాపించి దేనికి మద్దతు తెలిపిండు సమైక్య రాష్ట్రానికి మద్దతు తెలిపిండు దేనికి మద్దతు తెలిపిండు సమైక్య రాష్ట్రానికి మద్దతు తెలిపినటువంటి వ్యక్తి మరి స్వామి రామానంద తీర్థ సార్ ఎప్పుడైనా సరే ఆప్షన్స్ మరి ఒక క్వశ్చన్ ఇది ఆన్సర్ అని చూసుకుని విడిచిపెట్టద్దు ఇది ఒక క్వశ్చన్ ఈ క్వశ్చన్కి ఇది ఆన్సర్ అని చెప్పి వెంటనే మీరు ప్రాక్టీస్ స్టేషన్లో కూడా విడిచిపెట్టద్దు ఏం చేయాలి సార్ అంటే మరి అక్కడ మిగతా ఆప్షన్స్ ఎందుకు ఇచ్చిండు అవే ఆప్షన్స్ ఎందుకు ఇచ్చిండు అని మనం అధ్యయనం చేసినట్టయితే దానిపై రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసినట్టయితే ఇంకా మనకు కంటెంట్ పెరుగుతుంది ఎగ్జామ్లో రేపు ఈ పాయింట్స్ నుంచి క్వశ్చన్స్ రావచ్చు ఇదే క్వశ్చన్ వస్తుందని గ్యారంటీ ఉందా రేపు ఎగ్జామ్లో ఈ క్వశ్చనే వస్తుందని గ్యారంటీ ఉందా లేదు కదా జస్ట్ మీకు ఐడియా రావడం కోసం క్వశ్చన్ ఇచ్చాను నేను సో అలాంటి సందర్భంలో మీరు జాగ్రత్తగా చూసుకోవాలి సో మరి ఇక్కడ ఆప్షన్స్ కూడా మనం మిగతా కూడా వాటి గురించి తెలుసుకోవాలి ఇక్కడ స్వామి రామానంద తీర్థ ఈయన ఏ ఆర్గనైజేషన్ స్థాపించిండు ఈయన ఏ ఆర్గనైజేషన్ స్థాపించిండు భావ సమైక్యత ప్రజా సంఘటన అనే ఒక సంస్థను స్థాపించిండు ఏ సంస్థను భావ సమైక్యత ప్రజా సంఘటన ఏంటిది భావ సమైక్యత ప్రజా సంఘటన అనే ఒక సంస్థను ఈయన స్థాపించిండు మరి కొండా లక్ష్మణ్ బాపూజీ దేన్ని స్థాపించిండు నైన్టీన్ సిక్స్టీ నైన్ మార్చ్ ఇరవై తొమ్మిదిన కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ కాంగ్రెస్ సమితి దేన్నండి తెలంగాణ కాంగ్రెస్ సమితి సో ఒక్కొక్కరు ఆర్గనైజ్ చేసి ఒక్కొక్కరు స్థాపించినటువంటి పార్టీలు మనకు సంస్థల గురించి చెప్పుకోవడం జరిగింది కానీ ఇక్కడ మనకు పౌరుల సమేకిత సంఘం క్వశ్చన్ ప్రకారం జి వెంకటస్వామి రైటు కానీ మిగతా ఆప్షన్స్ కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి సో ఇక్కడ ఆప్షన్ బి అనేది రైట్ ఒకసారి నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయి ఎస్ ఇంకొక క్వశ్చన్ ఉంది వెన్ డిడ్ ఇందిరాగాంధీ విజిట్ హైదరాబాద్ ఇన్ నైన్టీన్ సిక్స్టీ నైన్ మూమెంట్ నైన్టీన్ సిక్స్టీ నైన్ తెలంగాణ ఉద్యమంలో ఇందిరాగాంధీ ఎప్పుడు హైదరాబాద్ వచ్చింది అని అడుగుతాడు మరి వచ్చే లాభం కానీ ఏం లాభం లేదు కానీ ఒక క్వశ్చన్ అయితే వచ్చింది ఇక్కడ మనకు రేపు ఎగ్జామ్లు వస్తే ఒక మార్క్ అయితే వస్తుంది మనకు సో ఆప్షన్ ఏ జూన్ ఫోర్త్ ఆప్షన్ బి జూన్ టెన్త్ ఆప్షన్ సి జూన్ ట్వంటీ ఫోర్టీన్త్ ఆప్షన్ డి జూన్ ఏప్రిల్ ఫోర్త్ అంటున్నాడు సో ఆన్సర్ ఏంటండి జూన్ ఫోర్త్ అనేది ఆన్సర్ జూన్ ఫోర్త్ రోజున హైదరాబాద్కి ఎవరు వచ్చారు ఇందిరాగాంధీ వచ్చింది మరి ఇందిరాగాంధీ వచ్చినాక ఇందిరాగాంధీ మళ్ళీ హైదరాబాద్కి ఎవరు వస్తారని చెప్పింది హోమ్ మినిస్టర్ వస్తారని చెప్పింది ఎవరు వస్తారని చెప్పింది హోమ్ మినిస్టర్ వస్తారని చెప్పింది ఎవరు హోమ్ మినిస్టరు చవాను ఎవరు చవాను మరి ఏ రోజు నాడు వచ్చిండు జూన్ సెవెన్ సెవెంత్ రోజున వచ్చిండు ఏ రోజు నాడు వచ్చిండు జూన్ సెవెంత్ రోజున వచ్చిండు మేడం నాలుగు వస్తే సారు ఏడు తారీఖు నాడు వచ్చినటువంటి పరిస్థితి ఈ డేట్స్ మీరు గుర్తుంచుకునేటువంటి ప్రయత్నించండి ఇక్కడ చవాను హోమ్ మినిస్టరు సో ఇక్కడ వరకు అందరు క్లియర్ కదా అంటిల్ దెన్ బాయ్ బాయ్ ప్లీజ్ స్టే సేఫ్